నాలం భాగాహారం. సో భిన్నాలను ఏ విధంగా భాగాహారం చేస్తాం అనేది ఇదివరకటి 6th క్లాస్లో కూడా చూసాం. మరి సో ఏదైనా ఒక భిన్నాన్ని మరొక భిన్నంతో భాగిస్తున్నప్పుడు సో ఏ భిన్నం అయితే హారంలో ఉంటుందో ఆ భిన్నం యొక్క గుణకార విలోమాన్ని లవంతో మల్టిప్లై చేస్తాం. సో 21/2 ఇంటూ సో 3/2 యొక్క గుణకార విలోమం 2/3. ఓకే, 2 క్యాన్సిల్, 3 1 3 7. సో ఈ విధంగా చేస్తాం భిన్నాల యొక్క భాగాహారం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక పూర్ణాంకం. సో ఏదైనా ఒక సంఖ్య తీసుకుని బై 1/2. సో ఈ 1/2 న్యూమరేటర్లోకి వెళ్తే ఎలా అవుతుంది ఫ్రెండ్స్? ఇంటూ 2 అవుతుంది. అంటే 3ని మనం 1/2 యొక్క గుణకార విలోమం. సో 1/2 యొక్క గుణకార విలోమం ఏంటి ఫ్రెండ్స్? 2 కదా. సో 2తో మల్టిప్లై చేస్తే మనకు రిజల్ట్ వస్తుంది. ఓకే, మరి దీన్ని పట రూపంలో చూపించినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 3లో ఎన్ని సగభాగాలు ఉన్నాయి అని అర్థం. సో ఒక 3 అంటే 1 2 3. సో ఈ 3, సో ఈ 3 ఫిగర్స్లో ఈ 3 పటాలలో హాఫ్ భాగాలు చేస్తే సో ఎన్ని హాఫ్ భాగాలు అవుతాయి? 1 2 3 4 5 6. సో 6 అదే రిజల్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2లో 1/3. సో 2/1/3 అంటే రెండింటిలో 1/3 అంటే 3 భాగాలు ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా ఎన్ని ఉన్నాయి అంటే 1 2 3 4 5 6. ఇప్పుడు డైరెక్ట్ మనం చేసినవా కూడా మనకు ఆన్సర్ వస్తుంది. సో 1/3. సో 1/3 యొక్క గుణకార విలోమం 3 కదా. సో 2 ఇంటూ 3 అంటే 6. ఓకే, నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక పదం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే 2లో ఎన్ని 3 భాగాలు, 3వ భాగాలు. సో 3వ అంటే, సో 1/3 అనేది గుర్తుంచుకోవాలి. సో 2లో ఎన్ని 3వ భాగాలు అంటే 1/3, 2లో 1/3 భాగాలు ఎన్ని ఉన్నాయని అర్థం. సో ఇలా అడగకుండా ఇంకా వేరే సంఖ్యలు ఉపయోగించి కూడా అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, 3లో ఎన్ని 4వ భాగాలు. సో ఎన్ని 4వ భాగాలు అంటే 3/1/4 అని అర్థం. సో మరి 3/1/4 అంటే మనం ఈజీగా చేయగలుగుతాం, కానీ ఇలా అడగకుండా వాక్య రూపంలో అడిగే అవకాశం ఉంది. సో 3లో ఎన్ని 4వ భాగాలు ఉంటాయి అని అడిగితే మనం అప్పుడు ఎలా మార్చుకోవాలి దీన్ని వాక్య రూపంలో అనేది, మ్యాథ్స్ రూపంలోనికి, గణిత రూపంలోనికి ఎలా మార్చుకుంటాం? సో 3/1/4. ఓకే, నెక్స్ట్ ఇవి చేయండి అని ఇచ్చారు. సో ఇక్కడ సేమ్ అవే క్వశ్చన్సే. సో మనం ఏ సంఖ్యనైనా తీసుకున్నప్పుడు హారంలో భిన్నం ఉంది అంటే లవాన్ని హారం యొక్క గుణకార విలోమంతో మల్టిప్లై చేయాలి. సో 1/4 యొక్క గుణకార విలోమం 4, 2 ఇంటూ 4 అంటే 8. సో వీటన్నింటినీ కూడా అలాగే చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ భిన్నానికి వ్యుత్క్రమం. సో గుణకార విలోమానికి మరొక పేరు వ్యుత్క్రమం. సో వ్యుత్క్రమం అంటే ఏంటి ఫ్రెండ్స్, లేదా గుణకార విలోమం అంటే ఏంటి? సో మనం ఏదైనా ఒక సంఖ్యని తీసుకున్నామంటే ఆ సంఖ్యను దేనితో మల్టిప్లై చేస్తే 1 అవుతుందో ఆ సంఖ్యని, ఆ సంఖ్య యొక్క గుణకార విలోమం అని అంటాం. సో 3/2 యొక్క గుణకార విలోమం 2/3. ఓకే, సో ఇప్పుడు మల్టిప్లై చేస్తే 2 2 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్ 1. సో ఈ విధంగా 1 వచ్చే విధంగా ఏవైనా 2 సంఖ్యలు లబ్ధంలో ఉన్నాయంటే ఆ 2 సంఖ్యలు ఒకదానికొకటి గుణకార విలోమాలు అవుతాయి అని చెప్తాం. సో ఇక్కడ అవే ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ 3లో 1/4వ భాగాలు ఎన్ని ఉన్నాయో చూపించారు చూడండి ఫ్రెండ్స్. 3 పటాలు తీసుకుని 1/4 అంటే 4 4 భాగాలుగా చేశారు. సో ఇలాంటివి ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్? టోటల్ 12 ఉన్నాయి. సో లేదా మనం 3/1/4. సో 3/1/4 అంటే ఇంటూ 4 చేస్తాం కదా, 1/4 యొక్క గుణకార విలోమం 4తో మల్టిప్లై చేస్తాం. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 12. ఓకే, నెక్స్ట్ సో ఇవన్నీ అలాగే ఇచ్చారు. సో మరి ఇక్కడ ఎక్సర్సైజ్ కూడా ఇచ్చారు. సో 1/9 × 9 అంటే 1, 2/7 × - = 1 అంటే 7/2. ఓకే, విలోమం రాస్తే మనకు ఇక్కడ 1 అనేది రిజల్ట్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్యాన్సిలేషన్ అయిపోతే 1, నెక్స్ట్ ఇక్కడ 9/5 ఉంచితే 1 రిజల్ట్గా వస్తుంది. ఓకే, సో 4/7 యొక్క వ్యుత్క్రమం 7/4, అలాగే 7/4 యొక్క వ్యుత్క్రమం 4/7, 5/9 యొక్క ఉత్క్రమం, మరి 2/5 యొక్క ఉత్క్రమం 5/2. ఓకే, నెక్స్ట్ ఒక క్రమభిన్నం యొక్క ఉత్క్రమం మరొక క్రమభిన్నం మగున కాదు అని చెప్తాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్రమభిన్నం. సో లవం చిన్న సంఖ్య, హారం పెద్ద సంఖ్య ఉంటే దాన్ని క్రమభిన్నం అని అంటాం కదా, ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం కదా. సో ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది క్రమభిన్నం, దీని యొక్క ఉత్క్రమం అంటే 2 కదా. సో 2 అనేది 1/2 యొక్క గుణకార విలోమం అవుతుంది. సో 2ని ఇంకా మనం ఎలా రాయొచ్చు? 2/1 అని రాయొచ్చు. కానీ ఇక్కడ చూసినట్లయితే
హారం చిన్న సంఖ్య లవం పెద్ద సంఖ్య ఉంటుంది సో ఇలాంటి భిన్నాలను ఏమంటాం అపక్రమ భిన్నాలు ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అని అంటాం సో ఒక క్రమ భిన్నం యొక్క ఉత్క్రమం లేదా గుణకార విలోమం అనేది అపక్రమ భిన్నం అవుతుంది సో క్రమ భిన్నం అవ్వదు ఓకే గుర్తుంచుకోండి నెక్స్ట్ ఒక అపక్రమ భిన్నం యొక్క ఉత్క్రమం మరొక అపక్రమ భిన్నం అవుతుందా అంటే సో దీనికి కూడా కాదనే చెప్తాం సో ఎందుకంటే ఒక అపక్రమ భిన్నాన్ని తీసుకుందాం సో ఈ అపక్రమ భిన్నం యొక్క వ్యుత్క్రమం ఏం వస్తుంది ఫ్రెండ్స్ 5/6 మరి ఇక్కడ చూసినట్లయితే అపక్రమ భిన్నం మరి ఇక్కడ చూసినట్లయితే క్రమ భిన్నం అంటే లవం చిన్న సంఖ్య హారం పెద్ద సంఖ్య వస్తే దానినే క్రమ భిన్నం అని అంటాం కదా సో ఇక్కడ చూస్తే క్రమ భిన్నం ప్రాపర్ ఫ్రాక్షన్ ఇక్కడ చూస్తే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ సో ఒక అపక్రమ భిన్నం యొక్క వ్యుత్క్రమం అపక్రమ భిన్నం అవ్వదు సో క్రమ భిన్నం అవుతుంది ఇక్కడ చూసినట్లయితే మనం ఎగ్జాంపుల్లో చూసాం కదా సో అలా అవుతుంది ఓకే నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే 1/1/2 సో 1/1/2 అంటే ఏంటి ఫ్రెండ్స్ 1/2 యొక్క గుణకార విలోమంతో 1ని మల్టిప్లై చేయాలని అర్థం సో 1 × 2/1 లేదా 1 × 2 అనొచ్చు కదా సో 1 × 2/1 అదే ఇక్కడ రాశారు మరి ఇక్కడ 1 × 2/1 యొక్క గుణకార విలోమం ఏంటి అంటే 1 × 1/2 సో 1 × 1/2 ఓకే సో మనం కావాలంటే వీటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్ 2 వస్తుంది కదా సో 2 యొక్క గుణకార విలోమం మళ్ళీ చూసినట్లయితే ఎంత వస్తుంది 1/2 సో అదే ఇక్కడ 1 × 1/2 అని ఇచ్చారు ఓకే సో ఇక్కడ చూసినట్లయితే మనం 1/1/2 యొక్క గుణకార విలోమం 1 × 2/1 1 × 2/1 యొక్క గుణకార విలోమం 1 × 1/2 ఓకే నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అలాగే ఇచ్చారు ఓకే మరి ఇక్కడ ఖాళీలు ఇచ్చారు పూరించామని మరి చూద్దాం సో దీన్ని ఎలా రాస్తాం 3/1/2 అని వస్తుంది కదా మరి దీన్ని ఎలా రాస్తాం 3 × 2/1 ఓకే సో 3 × 2/1 యొక్క గుణకార విలోమం ఏమొస్తుంది ఫ్రెండ్స్ 3 × 1/2 ఓకే నెక్స్ట్ 5/2/4 సో 5ని ఇక్కడ బై చేస్తుంది ఒక భిన్నం మరి దాని యొక్క వ్యుత్క్రమం లేదా గుణకార విలోమంతో 5ని ఇంటూ చేయాల్సి ఉంటుంది కాబట్టి 4/2 ఓకే మరి 5 × 4/2 యొక్క గుణకార విలోమం 5 × 2/4 సో మనకు ఒకటి గమనించినట్లయితే ఇక్కడ భాగహారం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ గుణకారం వస్తుంది సో మనం గుణకార విలోమాలను రాస్తూ వెళ్తే ఓకే సో ఈ విధంగా ఒక పూర్ణాంకాన్ని ఒక భిన్నంచే భాగించాలంటే ఆ భిన్నం యొక్క ఉత్క్రమం చేత పూర్ణాంకాన్ని గుణించాలని భావించాలి ఓకే నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ కనుగొనండి అని ఇచ్చారు 9/2/5 సో మనం వీటిని ఈజీగా చేసేయచ్చు సో 9 × 2/5 అంటే 5/2 సో మల్టిప్లికేషన్లో ఉంది అంటే ఇక్కడ విలోమాన్ని రాస్తున్నామని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఇక్కడ 3 × 7/4 నెక్స్ట్ ఇక్కడ 2 × 9/8 సో వీటిని చేస్తే మనకు ఆన్సర్స్ వచ్చేస్తాయి ఓకే నెక్స్ట్ ఒక పూర్ణాంకాన్ని మిశ్రమ భిన్నంచే భాగించినప్పుడు మిశ్రమ భిన్నాన్ని మొదట అపక్రమ భిన్నంగా మార్చి సాధించాలి సో మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా మిశ్రమ భిన్నాన్ని ఒక ప్రాబ్లంలో మిశ్రమ భిన్నం ఉంది అంటే దాన్ని అపక్రమ భిన్నంగా మార్చుకుని చేయడం వల్ల ఈజీగా వస్తుంది సొల్యూషన్ ఓకే సో ఇక్కడ 4/3 2/5 ఉంది కదా సో 3 2/5 యొక్క అపక్రమ భిన్నం ఎలా చేస్తాం 3 × 5 అంటే 15 15+2 17/5 సో దట్ ఈస్ 4/17/5 అని అర్థం 4 × 5/17 సో గుణకార విలోమం రాసి చేస్తాం సో అదే ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ 4 × 5/17 సో 4 × 5 అంటే 20/17 ఓకే నెక్స్ట్ ఇక్కడ 11/3 1/3 = 11/10/3 = - ను కనుగొనండి అని ఇచ్చారు సో ఇక్కడ చూడండి సో 3 × 3 అంటే 9+1 10/3 సో 11/10/3 అంటే 11 × 3/10 అని అర్థం కదా సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 33/10 ఓకే నెక్స్ట్ ఇవి చేయండి అని ఇచ్చారు సో కనుగొనండి అని ఇచ్చారు సో 5 × 3 అంటే 15+1 16/3 7/16/3 అంటే మనం ఎలా రాస్తాం 17 × 3/16 సో 7 × 3 21/16 ఆన్సర్ ఓకే నెక్స్ట్ 5 × 2 × 7 అంటే 14 14+4 18/7 సో 18/7 యొక్క గుణకార విలోమం 7/18 ఓకే సో 5 × 7 35/18 ఓకే సో ఆన్సర్ ఈజ్ 35/18 నెక్స్ట్ ఒక భిన్నాన్ని ఒక పూర్ణాంకంచే భాగించడం సో 3/4 ÷ 3 సో ఇక్కడ 3 ఉంది కదా ఆ 3ని 3/4తో సో భాగించాలి అంటే మనం ఏం చేయాలి 3 యొక్క గుణకార విలోమంతో గుణించాలి
ओके सो थ्री या गुणकार विलोम वन बै थ्री सो आ वन बै थ्री तो थ्री बै फोर मल्टीप्लाई चेस्ते मन को थ्री बै फोर होल डिवाइडेड बै थ्री अने वो ओके सो इन चूस ना थ्री थ्री कैंसिल दट इज इक्वल टू वन बै फोर सो अदे इकड़ चूँ फ्रेंड्स वन बै फोर ओके नेक्स्ट इकड़ टू बै थ्री बै फाइव अच्छा सो टू बै थ्री सो फाइव या गुणकार विलोम वन बै फाइव तो मल्टीप्लाई चेसर सो टू इंटू वन अंटे टू थ्री इंटू फाइव अंटे फिफ्टीन अलगे सो टू बै फिफ्टीन ओके नेक्स्ट इकड़ चूस ना फाइव बै सेवन इंटू वन बै सिक्स ओके सो फाइव इंटू फारटी टू सारी फाइव बै फारटी टू ओके नेक्स्ट टू बै सेवन इंटू एट गुणकार विलोम वन बै एट कैंसिलेशन अना चेयचु टू वन टू फोर सो वन इंटू वन वन नेक्स्ट सेवन इंटू फोर ट्वेंटी एट ओके वन बै ट्वेंटी एट आंसर ओके नेक्स्ट भिन्ना मरक भिन्नम चे भाग सो वन बै फोर होल डिवाइडेड बै फाइव बै सिक्स सो इकड़ा सो अब मनम अंटे फाइव बै सिक्स या गुणकार विलोम फ्रेंड्स सिक्स बै फाइव कदा सो वन बै फोर सिक्स बै फाइव सो फाइव बै सिक्स या गुणकार विलोम सिक्स बै फाइव तो मल्टीप्लाई चेस्तम सो वन इंटू सिक्स अंटे सिक्स सो फोर इंटू फाइव ट्वेंटी सो सिक्स बै ट्वेंटी लेदा मनम कैंसिलेशन चेसना टू टू जा टू थ्री जा ओके थ्री इंटू वन थ्री बै टू इंटू फाइव अंटे टेन इकड़े कैंसिलेशन चेसना टू थ्री जा टू टेन जा सो थ्री बै टेन आंसर ओके नेक्स्ट इकड़ा अदे इच्छा सो इवी कूडा सेम अलागे चेस्तम नेक्स्ट इकड़ा सेम अवे एग्जांपल्स इच्छा का इकड़ मिश्रम भिन्ना इच्छा चूँ फ्रेंड्स वीटने मार्चकटा अपक्रम भिन्न मोदी मार्चकनी तरह प्रॉब्लम चस्ता सो टू इंटू टू अंटे फोर प्लस वन फाइव बै टू होल डिवाइडेड बै थ्री बै फाइव अंटे फाइव बै टू इंटू फाइव बै थ्री एंकंटे थ्री बै फाइव या गुणकार विलोम फाइव बै थ्री दट इज इक्वल टू ट्वेंटी फाइव बै सिक्स ओके नेक्स्ट ఇక్కడ సో ఉదాహరణ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఒక కాలి ఈత కొలను యొక్క సామర్థ్యం లో 9 బై 10 భాగం నింపాలి దానిలో 3 బై 10వ భాగం నింపడానికి అరగంట పడితే 9 బై 10వ భాగం నింపడానికి ఎంత కాలం పడుతుంది అని ఇచ్చారు సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 3 బై 10వ భాగం నింపడానికి ఎంత టైం పడుతుంది అరగంట అంటే ఇలా తీసుకుంటాం మరి 9 బై 10వ భాగం నింపడానికి ఎంత టైం పడుతుంది అంటే సో అదేంటో తెలుసుకోవాలంటే దీన్ని ఈ సంఖ్యని భిన్నాన్ని న్యూమరేటర్లో అలాగే 3 బై 10 ని డినామినేటర్ లో వేసి ఇంటూ 1 బై 2 చేస్తాం ఓకే సో మనం కనుగొనాల్సిన సంఖ్యని న్యూమరేటర్ లో వేస్తాం ఓకే సో ఇక్కడ చూసినట్లయితే మనం 9 బై 10 3 బై 10 యొక్క గుణకార విలోమం 10 బై 3 సో ఇంటూ 1 బై 2 అలాగే ఓకే ఎలా ఉండేది అలాగే వేసేస్తాం సో 10 10 క్యాన్సిల్ 3 1 జా 3 3 జా ఓకే సో ఇంకా మిగిలింది ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ 3 ఇక్కడ 2 సో న్యూమరేటర్ లో 3 డినామినేటర్ లో 2 ఓకే సో 3 బై 2 ఓకే మరి దీన్ని ఇంకా మిశ్రమ భిన్నం లోనికి మార్చుకుంటే ఎలా రాస్తాం 2 1 జా 2 1 సో దట్ ఇస్ ఈక్వల్స్ టు 1 1 బై 2 సో 1 అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఓకే సో టోటల్ ఎన్ని గంటలు పడుతుంది 1.5 గంట పడుతుంది అదే ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ మనం ఇదివరకే ఇలా తీసుకున్నాం కదా 9 బై 10 బై 3 బై 10 అని ఇలాగే అయినా క్యాన్సిలేషన్ చేయొచ్చు ఫ్రెండ్స్ డినామినేటర్లో ఉన్న సంఖ్యని డినామినేటర్లో ఉన్న సంఖ్యని క్యాన్సిలేషన్ చేయొచ్చు డైరెక్ట్ అలాగే ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న సంఖ్యని న్యూమరేటర్లో ఉన్న సంఖ్యతో క్యాన్సిలేషన్ చేయొచ్చు సో అది ఎలాగో చూద్దాం సో ఇక్కడ 9 ఉంది న్యూమరేటర్ ఇక్కడ 3 ఉంది కదా సో 3 1 జా 3 3 జా ఓకే నెక్స్ట్ 10 10 క్యాన్సిల్ మనకి ఇంకేం మిగులుతుంది 3 కదా సో 3 మిగిలింది మరి ఈ 3 ఇంటూ మిగిలింది ఏంటి ఫ్రెండ్స్ 1 బై 2 ఉంది కదా సో దాన్ని అలాగే వేసేసి ఇంటూ 1 బై 2 అంటే 3 ఇంటూ 1 3 బై 2 అలాగే ఓకే సో సేమ్ ఆన్సరే వస్తుంది కదా సో డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేసి చేస్తే ఈజీగా ఆన్సర్ వస్తుంది నెక్స్ట్ అభ్యాసం 4 కింది భిన్నాలకు విక్రమాలు రాయండి అని ఇచ్చారు సో 5 బై 8 యొక్క విక్రమం 8 బై 5 ఓకే వీటికి మీరు రాయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కనుగొనండి అని ఇచ్చారు సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మిశ్రమ భిన్నాన్ని తీసుకొని చూస్తాను ఫ్రెండ్స్ సో ఈ మిశ్రమ భిన్నం మళ్ళీ ఈ రూపంలోకి చేంజ్ అవుతుంది సో 3 2 1 బై 3 అంటే సో ఈ 2 1 బై 3 యొక్క అపక్రమ భిన్నం 2 ఇంటూ 3 6 ప్లస్ 1 7 సో హారంలో ఏదుందో అదే 7 బై 3 దట్ ఈస్ 3 బై 7 బై 3 అవుతుంది సో ఇది ఈ రూపంలోకి మారింది కదా సో ఇప్పుడు మనం భాగిస్తే 3 బై 7 బై 3 సో 7 బై 3 యొక్క గుణకార విలోమం 3 బై 7
ओके दट इज ईक्वल टू 9/7 ओके विधा चस्ता मिगली ट्राई चैन फ्रेंड्स ओके नैक्स्ट कनगनि थर्ड क्वेश्चन सो 2/3 सारी 2/5/3 सो 3 या गुणकार विलोम 1/3 कदा सो 1/3 ओके सो मर इक डायरेक्ट मल्टिप्लिकेशन 2 × 1 = 2 5 × 3 = 50 ओके सो ई विधा चस्ता मिगली ट्राई चयी सो इत वर के उदाहरण चूसा कदा वीटने इवीं ईजीने फ्रेंड्स नैक्स्ट फोर्थ क्वेश्चन दीपक और इंटर 2/5 भाग रोजु रंगु वेयगलडु इदे वेगम तो पनी चेस्ते आ इंटिकि पूर्तिगा रंगु वेयटकु एन्नि रोजुलु पडुतुंदि सो 2/5 भागम ओक रोजुकि रंगु वेस्ताडु ओके इदे वेगम तो पनी चेस्ते आ इंटिकि पूर्तिगा रंगु वेयडानिकि एन्नि रोजुलु पडुतुंदि सो 5 भागालु चेसाम अंदुलो 2 भागालकि रंगु वेयडानिकि ओक रोजु पडुतुंदि मिगिलिन भागालु एन्नि फ्रेंड्स 3 कदा सो 5 भागाल्लो 2 कि ओक रोजु पडिते 3 भागालकि एन्नि रोजुलु पडुतुंदि अनेदि इक्कड क्वेश्चन फ्रेंड्स सो 2/5 सो 2/5 ఒక రోజు అయితే 3/5 భాగం ఎన్ని రోజులు అని అర్థం ఓకే సో మరి ఇప్పుడు చూసినట్లయితే ఎలా చేస్తాం సో ఎక్కువ బై తక్కువ సో 3/5 హోల్ డివైడెడ్ బై 2/5 ఇంటూ 1 ఓకే మరి ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేసాం అనుకోండి 5/5 ఇంకా మిగిలింది ఏంటి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ 3 న్యూమరేటర్ 3/2 డినామినేటర్ सो 2 सो 3/2 नि मिश्रम भिन्नम लोनिकि मार्चुकुन्नट्लयिते सो 2 3 2 1 2 सो 1 सो 1 1/2 सो 3 लो सग भागम एंत फ्रेंड्स 1.5 कदा सो 3 भागालकि 1.5 पडुतुंदि कदा सो 3 भागालकि मरि टोटल अडिगारु काबट्टि सो 2/5 भागम प्लस 3/5 भागम रेंडिटिनि याड चेयालि सो 2/5 कि ओक रोजु मरी 3/5 की 1.5 1.5 रोजु पड़ती टोटल 2.5 रोजु पड़ती सो मनम इला काकुंडा इंका ईजी गा चेयाली अंटे इंकोकटुंदी फ्रेंड्स मेथड सो 2/5 भागालकु ओक रोजु पड़ती मरी मोत्तम भागम ओकटिगा तीसुकुंदाम सो मोत्तम भागम अंटे 5 भागाल्लो 5 भागालकु अनि चेप्तां कदा सो इक्कड 5/5 क्यान्सल अयिपोते 1 उंटुंदी सो ओक्क अंटे मोत्तम भागानिकि एन्नि रोजुलु पड़ती अनि तीसुकोवच्चु ओके सो एन्नि रोजुलु पड़ुतुंदो दानि न्यूमरेटर वेस्तां बै 2/5 इंटू 1 ओके मरी इक्कड 1 ను 2/5 భాగిస్తోంది కదా సో 2/5 యొక్క గుణకార విలోమంతో 1 ని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది సో ఇంటూ 1 అలాగే ఓకే సో 5/2 అంటే మనం ఎలా రాస్తాం సో 5 లో హాఫ్ పార్ట్ అని కదా సో 2.5 సో సేమ్ ఆన్సరే వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇదివరకటి చూసిన దాంట్లో కూడా సో 2.5 అనేది आंसर ओके नेक्स्ट दशांश संख्यलु लेदा दशांश भिन्नालु दशांश संख्यल गुरिंचि वाटि संकलन व्यवकलन गुरिंचि सिक्स्थ क्लास लो कूडा चूसां मरोकसारि पुनरुच्चारण चेसुकुनि ई संख्यल्लो गुणकार भागहारालनु चेद्दामनि इच्चारु सो विस्तरण रूपं ए विधंगा उंटुंदि फ्रेंड्स सो इक्कड फस्ट मनं ओकट्लु पदुलु वंदलु वेलु पदिवेलु ई विधंगा विभजिंचुकुन्न तर्वात वाटि स्थान विलुवलु चूडंडि फ्रेंड्स लेफ्ट साइड की वेल्तू पोते ओकट्ल नुंची पद की पद नुंची वंदल की वंदल नुंची वेल की विधंगा पेरुगुतू वेल्तुंदनी चेप्पाम कदा सो कुडि वैपुकु वेल्ते तग्गुतुंदनी चेप्पाम इक्कड ओकट्लु अंटे ओकटि उंदि अनुकोंडि फ्रेंड्स मरि कुडि वैपुकु वेल्ते एमवुतुंदि 10 रेट्लु तग्गुतुंदि कदा सो 1 इंटू तग्गुतुंदि अंटे 1/10 ओके सो 1/10 अनेदि इक्कड वच्चे आंसर ओके सो ई 1/10 1/100 सो 1/10 నుంచి కుడి వైపుకు వెళ్తే 1/100 వస్తుంది 1/100 నుంచి కుడి వైపుకు వెళ్తే 1/1000 వస్తుంది సో ఈ 1/10 1/100 1/1000 అనేవన్నీ కూడా దశాంశ భిన్నాలు అని చెప్తాం ఓకే సో మనం ఇదివరకే చూసాం కదా సో 1/10 ని ఎలా రాస్తాం 0.1 అని అలాగే 1/100 ని ఎలా రాస్తాం 0.01 అని సో ఈ విధంగా చూసాం కదా సో డినామినేటర్ లో ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయి సో ఇక్కడమో 1 ఉంది కాబట్టి పాయింట్ తర్వాత ఒక డిజిట్ सो इक रे अंकल रे संख्य पाइंट तरवा उ ओके नैक्स्ट सो इक अदे सो अच्छी कुड़ वैपक वेते 1/10 नैक्स्ट मरी कुड़ वैपक वेते 1/100 मरी कुड़ वैपक वेते 1/1000 ओके कावना इकड़ चूँ फ्रेंड्स दीन ओक विस्तरण रूपम 0.2 सो इत स्थान 4 अने स्थान में उ मरी 4 तरह 0.2 అనేది ఏ స్థానంలో ఉంది అని ఎలా గుర్తిస్తామంటే సో 2 × 1/10 సో 1 ఒకట్ల స్థానానికంటే 10 రెట్లు తక్కువ అంటే 1 × 1/10 ఏ కదా సో
ఇక్కడ 0.2 ఉంది సో 0.2 అంటే 2 × 1/10 అని అర్థం ఓకే సో అదే అక్కడ రాశారు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ 3.42 లోని అంకెల స్థానం విలువలు చూద్దామని ఇచ్చారు కదా సో 3 అనేది ఒక్కట్ల స్థానంలో ఉంది కాబట్టి 3 × 1 సో ఒక్కట్ల స్థానం నుంచి కుడి వైపుకు వెళ్తే బై 10 అంటే 10 రెట్లు తగ్గుతుందని చెప్పుకున్నాం కదా సో 4 × 1/10 సో ఇక్కడ నుంచి మళ్ళీ కుడి వైపుకు వెళ్తే అంటే 2 వైపుకు వస్తే అప్పుడు మరీ 10 రెట్లు అంటే 1/10 × 1/10 అంటే 1/100 అవుతుంది ఓకే సో ఈ విధంగా 3/1 4 × 1/10 2 × 1/100 ఓకే అని రాస్తాం స్థాన విలువ సో ఇక్కడ అదే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ మనం 2 × 1/100 అని ఇచ్చాం ఇక్కడ 2/100 అని ఇచ్చారు ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్రయత్నించండి అని ఇచ్చారు కదా కింది పట్టికను పరిశీలించి ఖాళీలను నింపండి అని ఇచ్చారు మరి పట్టికను పరిశీలించినట్లయితే 100, 10, 1 మరి 1ల కంటే 10 రెట్లు తక్కువ లేదా 10వ వంతు అంటే 1/10 100వ వంతు అంటే 1/100 అండ్ 1000వ వంతు అంటే 1/1000 మరి ఇక్కడ సంఖ్య ఓకే సో మరి 100ల తర్వాత 10 రెట్లు పెరుగుతుంది అంటే 1000 సో 1000 అని చదువుతాం కదా 1, 10, 100, 1000 సో సంఖ్యల యొక్క స్థానాన్ని గుర్తించేటప్పుడు వీటిని గుర్తిస్తాం కదా మరి తర్వాత 10,000 ఆ తర్వాత 100,000 అలా మరి ఇటువైపు వస్తే 100వ వంతు 1000వ వంతు 10,000వ వంతు అలాగే 100,000వ వంతు అలా చదువుతాం ఓకే సో మరి ఇక్కడ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం ఇక్కడ 10లు 1ల ప్లేస్లో 72 ఉంది సో పాయింట్ ఇది పూర్ణాంక భాగం మరి దశాంశ భాగం సో పాయింట్ తర్వాత ఉన్నదాన్ని దశాంశ భాగం అంటాం మరి 10వ వంతులో 1 100వ వంతులో 7 1000వ వంతులో మరి 7 సో 72.177 ఓకే నెక్స్ట్ 72.177 327 సో 1ల స్థానంలో 1స్ ప్లేస్లో 7 ఉంది ఫ్రెండ్స్ సో మనం 1స్ ప్లేస్ అంటే 1ల స్థానం ఇక్కడ 7 ఉంచుతాం ఓకే మరి నెక్స్ట్ ఇక్కడ 10ల స్థానంలో 2 ఉంది సో 2 వాళ్ళే ఇచ్చారు మరి 100ల స్థానంలో 3 ఉంది 3 వాళ్ళే ఇచ్చారు నెక్స్ట్ 0.154 సో 10వ వంతులో 1 ఉంది 100వ వంతులో 5 ఉంది 1000వ వంతులో 4 ఉంది సో 10వ వంతులో ఇక్కడ డాష్ ఇచ్చారు సో 1 ఓకే సో 100వ వంతులో 5 అలాగే ఇచ్చారు నెక్స్ట్ 4 వాళ్ళే ఇచ్చారు నెక్స్ట్ 6 ఉంది మరి ఇక్కడ 10ల స్థానంలో 1 ఉండాలి డాష్ ఇచ్చారు కాబట్టి మనం ఫిల్ చేద్దాం 1 నెక్స్ట్ 10వ వంతులో అంటే సో పాయింట్ తర్వాత 3 ఉంది కదా సో ఆ 3 నెక్స్ట్ 2 వాళ్ళే ఇచ్చారు నెక్స్ట్ 6 1000వ వంతులో ఓకే నెక్స్ట్ 236 సో 236 సో 10ల స్థానంలో 3 ఉంది కదా ఇక్కడ సో అదే ఇక్కడ రాసాం మరి 10వ వంతులో 5 ఇచ్చారు వాళ్ళే 100వ వంతులో 1 మరి 1000వ వంతులో 2 ఇచ్చారు సో 2.35లో 5 యొక్క స్థాన విలువ ఎంత అని అడిగారనుకోండి మనం ఎలా కనుగొంటాం ఆన్సర్ అంటే సో స్థాన విలువ ఈజీక్వల్స్ టు ముఖ విలువ ఇంటూ స్థానం సో మనం ఇదివరకే ఈ సూత్రాన్ని చూసాం కదా మరి స్థాన విలువ ఈజీక్వల్స్ టు ముఖ విలువ ఇంటూ స్థానం అంటే సో ముఖ విలువ 5 యొక్క ముఖ విలువ లేదా వాస్తవ విలువ అన్న ఒకటే సో 5 యొక్క ముఖ విలువ లేదా వాస్తవ విలువ 5 మరి స్థానం ఎలా కనుగొంటాం సో ఇక్కడ పూర్ణాంక భాగంలో 1ల స్థానంలో 2 ఉంది సో దానికంటే పాయింట్ ఉంది ఇక్కడ సో పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ తర్వాత స్థానం వచ్చేసి 10వ వంతు దాని తర్వాత ఈ స్థానం వచ్చేసి 100వ వంతు 5 యొక్క స్థానం వచ్చేసి 100వ వంతు అని చదువుతాం సో 100వ వంతుని ఎలా రాస్తాం 1/100 కదా సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5/100 సో 2.35లో 5 యొక్క స్థాన విలువ వచ్చేసి 5/100 అని చెప్తాం ఓకే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు చూడండి వీటిని ఏ విధంగా మార్చాలో కనుగొందాం సో 50 పైసలు రూపాయల్లోకి మార్చండి అని ఇచ్చారు సో 1 రూపాయి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని పైసలు ఫ్రెండ్స్ 100 కదా మరి 50 పైసస్కి ఎన్ని రూపాయలు అవుతుంది తక్కువ అవుతుంది కదా సో 100 కంటే 50 తక్కువ కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ 1 అంటే 0 0 క్యాన్సిల్ 5 1 5 2 అంటే 0.5 రూపీ అవుతుంది కదా సో ఇలాగైనా చేయొచ్చు మనం క్యాజువల్గా ఆలోచించినా దీనికి ఆన్సర్ వస్తుంది సో 100 పైసస్ 1 రూపీ అవుతే 50 పైసస్ 0.5 రూపీ కదా మరి 22 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ కిలోగ్రామ్స్ సో 22 గ్రామ్స్ అంటే చాలా తక్కువ కదా కిలోగ్రామ్ కంటే సో 1 కేజీ కిలోగ్రామ్ లేదా కేజీ అంటే 1000 గ్రామ్స్ కదా మరి 22 గ్రామ్స్ హౌ మెనీ కేజీస్ మనకు తెలియదు కదా తక్కువే అవుతుంది సో 1000 కంటే 22 తక్కువ కదా తక్కువ బై ఎక్కువ ఇంటూ 1 కేజీ
ओके मरी इन कैंसलेशन आंसर वस्तु लेदा डायरेक्ट मनम इकड़ा चूँ फ्रेंड्स त्री जीरोस उन्नाये न्यूमरेटर लो त्री डिजिट्स मुंदर पाइंट उंचुकोनी मनम आंसर नी चेप्पवच्चु अंटे एलागंटे सो इकड़ा त्री जीरोस उन्नाये वन टू इकड़ा एदी इंकोक नंबर लेदु काबट्टी जीरो उंची इकड़ा पाइंट उंचुतां सो 0.022 केजीस ओके एन्नी केजीलु फ्रेंड्स 22 ग्रामुलु अंटे सो 22 ग्रामुलु इज इक्वल टू 0.022 ओके केजीस नेक्स्ट 80 సెంటీమీటర్స్ ఇస్ ఈక్వల్స్ టు డాష్ మీటర్స్ మనం ఒకటి గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఇంత ప్రాసెస్ చేసే అవసరం లేదు ఏంటి గుర్తుంచుకోవాలంటే మనం చిన్న ప్రమాణం నుంచి అంటే సెంటీమీటర్స్ కానీ లేదా గ్రామ్స్ నుంచి కానీ లేదా పైసల నుంచి కానీ పెద్ద యూనిట్స్కి పెద్ద ప్రమాణాలకు మార్చుతున్నాము అంటే ఏం చేయాలి బై చేయాలి ఓకే సో బై చేస్తే మనకు ఈజీగా ఆన్సర్ వస్తుంది సో మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 22 ग्राम्स नी मनम किलोग्राम्स लोकी मार्च कावाली कदा सो किलोग्राम्स 1 किलोग्राम एंता 1000 ग्राम्स कदा मरी चेसेस्ते 0.022 ईजीगा वच्चेस्तुंदी अलागे इक्कड कूडा सो बाय चेयाली ओके 50 पैसेस मरी रूपीस लोकी चेंज चेयाली 1 रूपी एंता 100 पैसेस कदा सो 100 तो बाय चेस्ते मनकु हाफ रूपी अनेदी ईजीगा वच्चेस्तुंदी ओके मरी इक्कड कूडा सेम 80 सेंटीमीटर्स मरी 1 मीटर सो मीटर्स लोकी मार्चाली काबट्टी बाय 1 मीटर अंटे एन्नी सेंटीमीटर्लु 100 सेंटीमीटर्लु कदा मरी क्यान्सलेशन चेसे 8/10 मरी 0.8 अनि रास्तां ओके 8/10 अंटे 0.8 कदा इदि कन्फ्यूजिंग गा उंदी नार्मल प्रासेस चेसिना पर्वालेदु सो मनकी आंसर रावाली ओके सो 80 सेंटीमीटर्स एन्नी मीटर्लु अनि अडिगारु कदा सो 1 मीटर इज ईक्वल्स टू 100 सेंटीमीटर्स मरी 80 सेंटीमीटर्स ఎన్ని మీటర్స్ అవుతాయి తక్కువే కదా సో తక్కువ బై 100 ఇంటూ 1 మీటర్ ఓకే ఇంటూ 1 మీటర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు సో ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ ముందర పాయింట్ ఉంచుతాం 1 2 పాయింట్ ఓకే 0.80 అన్న ఒకటే 0.8 మీటర్స్ అన్న కూడా ఒకటే ఓకే సో ఫ్రెండ్స్ మనం ఇది వరకు ఏం చెప్పాం చిన్న ప్రమాణం నుంచి పెద్ద ప్రమాణానికి మార్చేటప్పుడు మనం ఏం చేయాలన్నా బై చేయాలి అన్నం చేశాం కదా మరి ఇక్కడ సో అదే ప్రాసెస్ చేశాం మరి పెద్ద ప్రమాణం నుంచి చిన్న ప్రమాణానికి మార్చేటప్పుడు ఏం చేయాలి ఇంటూ చేయాలి సో మనం సెంటీమీటర్స్ మీటర్స్ లోనే కాదు కేజీస్ లలో తీసుకున్నా ఇక్కడ పైసల్లలో తీసుకున్నా కూడా మనం ఇదే సూత్రం ఫాలో అవ్వాలి సో మీటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 20 మీటర్స్ ఇజ్ ఈక్వల్స్ టు డాష్ సెంటీమీటర్స్ సో మనం చేయాల్సిందల్లా ఏమి ఇంటూ చేయాలి ఏమి దేనితో ఇంటూ చేయాలో చూద్దాం సో 20 ఇంటూ మీటర్స్ 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ సెంటీమీటర్స్ 100 సెంటీమీటర్స్ కదా సో 100 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2000 సెంటీమీటర్స్ ఓకే సో ఈ విధంగా మార్చాలి ఓకే 20 ఇంటూ మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ కదా సో 20 ఇంటూ 100 2000 సెంటీమీటర్స్ అలాగే కేజీస్లలో తీసుకున్నా మనం ఇంటూనే చేయాల్సి ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ 1 కేజీ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ గ్రామ్స్ సో ఇది ఈజీనే రండి మరి ఒకవేళ 5 అలా తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఏం చేస్తాం 5 ఇంటూ 1 కేజీ అంటే ఎన్ని గ్రామ్స్ 1000 గ్రామ్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5000 గ్రామ్స్ ఓకే సో ఈ విధంగా చిన్న ప్రమాణం నుంచి పెద్ద ప్రమాణానికి మార్చేటప్పుడు బై చేస్తాం పెద్ద ప్రమాణం నుంచి చిన్న ప్రమాణానికి మార్చేటప్పుడు ఇంటూ చేస్తాం ఓకే ఇది గుర్తుంచుకోవాలి నెక్స్ట్ దశాంశ భిన్నాలను పోల్చడం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్